ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు జెండాను ఆవిష్కరించారు। అనంతరం కార్మిక లోకానికి ఎమ్మెల్యే రాముల నాయక్ మేడే శుభాకాంక్షలు తెలిపారు। కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు। ఉన్న 24 గంటల్లో తమకు 12 గంటలు కావాలని నిర్ణయించి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నినాదాన్ని వ్యాపింపజేసి తదనుగుణంగా ఆ రోజు భూతో పార్టీలు కావచ్చు, లేకపోతే మరి యొక్క సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, జరిగిన కాల్పుల్లో వందలాది మంది వేలాది మంది కార్మికులు కూడా ఆ రోజు అర్థం భావిస్తారు। మరి చివరిగా ఏమంటే కార్మికుల యొక్క ఐక్యత మరి వర్తిల్లి మరి ఈ రోజు 138 సంవత్సరాల చరిత్ర జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమం ఒకటి రాలే, ఈ యొక్క మరి మేడే ఉట్టిగా రాలే, ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం ఉట్టిగా రాలే। ఈరోజు మనమందరం కూడా పేర్లైతే నిర్వహిస్తూ ఉన్నాము। మరి మేడే వర్దిల్లాలి, ప్రపంచ కార్మికుల ఏకం కాండి అని చెప్పేది ఎస్, ప్రపంచ కార్మికులంతా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది। తెలంగాణ ఏదైతే కృత పరిస్థితుల్లో కొట్టాడి తెచ్చుకున్నామో అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొట్టాడి అడుగు కార్మికులు సాధించుకుంటారు। మరి వారికి అందరూ కూడా మనమందరం కూడా నిరంతరంగా ఉండాలి। రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరంగా ఉంది, అన్ని గుణాల్లో కూడా కార్మికులు ఆలోచించుకుంటూ ముందు పోతా ఉంది। కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్మిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి యొక్క మంత్రిత్వను ఆలోచించుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేక దృష్టితో చూసుకుంటూ ముందు పోతా ఉంది। మరి ఈ రోజు ప్రతి వాడవాడలా కలిగి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క మేడే కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా